కుప్పం బరిలో భువనేశ్వరి, చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పొత్తుల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం నుంచి వరుసగా 7 సార్లు గెలుపొందారు. వచ్చే ఎన్నికలలో అక్కడి నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. కుప్పంలో 2 కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారు. ఈ సమయంలోనే స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మనసులో ఒక కోరిక కలిగిందని చెప్పుకొచ్చారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో ఈసారి విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు. కుప్పం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు వరుసగా 7 సార్లు విజయం సాధించారు. ఈసారి కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ భారీ కసరత్తు చేస్తోంది. కానీ చంద్రబాబు తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. స్థానిక కేడర్తో మమేకమవుతున్నారు. ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే భువనేశ్వరిని విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలంటూ కొందరు నేతలు ఇప్పటికే చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కారణంగా సీట్ల సర్దుబాట్ల వ్యవహారం సంక్లిష్టంగా మారుతోంది. చంద్రబాబు, లోకేష్, బాలయ్య, భరత్ పోటీలో ఉన్న సమయంలో మరొకరిని బరిలోకి దింపడం పైన చంద్రబాబు సుముఖంగా లేరని చెబుతున్నారు. అయితే ఇప్పుడు కుప్పం నుంచి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలతో ఆలోచన మారిందా, కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ చేయడం ఖాయమైందా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.